హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డా. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో జనరల్ స్టడీస్లో ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ 1 చూసాము. సో ఈ వీడియోలో మనం పేపర్ 2, అంటే ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లో జరిగిన క్వశ్చన్స్ని చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ డెవలప్డ్ బై జేమ్స్ ఏ గోస్లింగ్? సో జేమ్స్ ఏ గోస్లింగ్ అనే అతను ఇక్కడ ఫోటోలో ఉన్నారు కదా, ఇతనే జేమ్స్ ఏ గోస్లింగ్ అన్నమాట. సో ఇతను ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డెవలప్ చేశారు అంటున్నారు. సో ఇతను మీకు ఇక్కడ ఫొటోస్ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది అండర్స్టాండ్ అవ్వడానికి, సో ఈజీగా గుర్తుపెట్టుకుంటారని. సో ఇతను డెవలప్ చేసిన లాంగ్వేజ్ ఏంటంటే జావా. సో ప్రెజెంట్ డేస్లో జావా అండ్ డాట్ నెట్, సో ఇవి సాఫ్ట్వేర్స్ బాగా ఉపయోగపడుతున్నాయి కదా. సో ఆ లాంగ్వేజెస్ అనేది లో జావా అనేది జేమ్స్ ఏ గోస్లింగ్ అనే అతను డెవలప్ చేశాడు. సో ఏ ఇయర్లో డెవలప్ చేశాడంటే 1995లో ఈ లాంగ్వేజ్ని డెవలప్ చేశాడనమాట. కెలిడియోస్కోప్ వాజ్ ఇన్వెంటెడ్ బై, సో ఫ్రెండ్స్ ఇది కెలిడియోస్కోపు. సో మీ అందరికి తెలుసు చిన్నపిల్లలు చాలామంది ఇట్లా చూస్తూ కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి కదా, దాన్ని కెలిడియోస్కోప్ అంటారు. కెలిడియోస్కోప్ని ఎవరు కనిపెట్టారు? సో ఎవరు? డేవిడ్ బ్రూస్టర్. సో డేవిడ్ బ్రూస్టర్ అనే వ్యక్తి కనిపెట్టాడనమాట. సో ఇక్కడ ఈ ఫోటోలో ఉంది కదా డేవిడ్ బ్రూస్టర్ అని, ఇతను డేవిడ్ బ్రూస్టర్. సో ఇక్కడ పక్కన ఈ స్కోప్ ఉంది కదా, కెలిడియోస్కోపు, దాన్ని కనిపెట్టాడనమాట. రైట్? సో ఏ ఇయర్లో కనిపెట్టాడంటే 1816లో దీన్ని కనిపెట్టడం జరిగింది. నెక్స్ట్, ద నైట్రోజనస్ వేస్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్, సో నైట్రోజన్ వేస్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే అది యూరియా. ఓకేనా? సో యూరియా అనేది నైట్రోజనస్ వేస్ట్ అన్నమాట. నెక్స్ట్, హాస్టోరియా ఆర్ సకింగ్ రూట్స్, సో సకింగ్ అంటే రూట్స్ అనేది ఎట్లా అంటే స్టెమ్కి అటాచ్ అవుతూ వెళ్తూ ఉంటాయి. సో వీటిని సకింగ్ రూట్స్ లేదా హాస్టోరియా రూట్స్ అని అంటారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, సో ఏ ప్లాంట్స్లో ఉండొచ్చు అంటున్నాడు. సో వీటా, మ్యాంగోనా, చీజ్నటా, కస్కుట. సో ఆన్సర్ వచ్చేసి కస్కుట. సో నేను ఇక్కడ మీకు పక్కన చూపిస్తున్న ఈ డయాగ్రామ్ ఏ ట్రీ అంటే కస్కుట సంబంధించిందనమాట. రైట్? సో కస్కుట అనేది సకింగ్ రూట్స్ కలిగి ఉంటుంది, లేదా దాన్నే హాస్టోరియా రూట్స్ అంటారు. నెక్స్ట్, ఈక్వస్ ఏషినస్. సో ఈక్వస్ ఏషినస్ ఈజ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్. సో ఫ్రెండ్స్, ఇట్లా సైంటిఫిక్ నేమ్స్ అనేది కామన్గా మనకి రొటీన్గా ఉన్న వాటిల్లో అడుగుతూ ఉన్నాడు. సో మీకు ఆల్రెడీ బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్లో ఉన్నవి నేర్చిపెట్టుకోండి. సో అన్ని సైంటిఫిక్ నేమ్స్ నేర్చుకోవాలంటే కష్టం. సో తెలిస్తేనే బిట్ అటెంప్ట్ చేయండి, తెలియకపోతే వదిలేసేయండి, నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి. సో ఈక్వస్ ఏషనస్. సో ఇక్కడ మీ డయాగ్రామ్ చూడంగానే మీకు అర్థమైపోయింటది, ఏంటది? డాంకీ. సో డాంకీ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? ఈక్వస్ ఏషనస్. సో నెక్స్ట్ పేజ్, డాష్ ఈజ్ ఆన్ అనస్థెటిక్ ఏజెంట్. ఫ్రెండ్స్, అనస్థీషియా అంటే తెలుసు కదా, మత్తు పదార్థం, మత్తు మందు. ఎప్పుడెప్పుడు ఇస్తారు? ఆపరేషన్ జరిగేటప్పుడు అనస్థీషియా ఇస్తారు. రైట్? సో ఆ ఏజెంట్ నేమ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఎసిటైలిన్, గ్లైకాల్, డై ఇథైల్ ఈథర్ అండ్ ఇథైలిన్. సో ఇది వచ్చేసి డై ఇథైల్ ఈథర్ అనమాట. రైట్? ఇలా లిక్విడ్ రూపంలో ఉంటుంది డై ఇథైల్ ఈథర్. దీని ఫార్ములా వచ్చేసి ఇది CH3OCH3. రైట్? సో ఫార్ములా అంత నెసెసిటీ లేదు, జస్ట్ ఏంటంటే మీకు అండర్స్టాండింగ్ కోసం నేను ఇచ్చాను. సో మీరు
ఈ డయాగ్రామ్ చూస్తూ గుర్తుపెట్టుకుంటూ ఉండండి. రైట్, నెక్స్ట్ బిట్, డాష్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ కెమికల్ ఆపరేటర్స్. ఫ్రెండ్స్, కెమికల్ ఆపరేటర్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది, ఇంటర్మీడియట్ లెవెల్లో సో లిక్విడ్స్ కలపడానికి బేకర్స్, పిప్పెట్స్, నెక్స్ట్ ఫ్లాస్క్స్, సో చాలా వాడుంటాం కదా. సో వాటిని ఏ గ్లాస్తో తయారు చేస్తాడు అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ పొటాష్ గ్లాసా, హాట్ గ్లాసా, సోడా గ్లాసా, జీనా గ్లాసా. సో ఇది మామూలు గ్లాస్తోనే తయారు చేస్తారు, దాన్ని హాట్ గ్లాస్ అంటారు, హాట్ గ్లాస్. సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను, సో బీకర్ కింద, ఫ్లాస్క్ కింద. సో వీటిని మనం ల్యాబొరేటరీలో యూజ్ చేస్తాం. నెక్స్ట్, రాష్ట్రపతి భవన్ వాస్ బిల్ట్ ఇన్. సో అందరికి తెలుసు కదా రాష్ట్రపతి భవన్ గురించి. సో రాష్ట్రపతి భవన్ను ఏ ఇయర్లో బిల్డ్ చేశారో అని అడుగుతున్నాడు. సో ఆబ్వియస్లీ ఇది 1910లో బిల్డ్ చేశారు. సో ఇది రాష్ట్రపతి భవన్ అన్నమాట. సో చాలా పెద్దగా ఉంటాయి, ఆల్మోస్ట్ ఆల్ 300 rooms ఉంటాయి, క్యారిడారే 2.4 kilometers స్పేషియస్ ఉంటుంది. సో రాష్ట్రపతి భవన్ ఏ ఇయర్లో బిల్డ్ అయిందంటే 1910. నెక్స్ట్, సంతారా గ్రూప్. సంతారా ఈజ్ అ రిలీజియస్ రిచువల్ ఆఫ్ డాష్ కమ్యూనిటీ. సో సంతారా అనేది ఏ కమ్యూనిటీకి సంబంధించింది అని అడుగుతున్నాడు. సిక్సా, జైన్స్, జ్యూసా, జైనా, బుద్ధిస్టా. సో సంతారా గ్రూప్ అనేది జైనిజం సంబంధించిన గ్రూపు, సో జైన్స్ సంబంధించిన రిలీజియస్. నెక్స్ట్, గూమురా ఈజ్ అ ఫోక్ డ్యాన్స్. సో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో కూడా మనం చూసాం, సో ఒక డ్యాన్స్ నేమ్ ఇచ్చేసి అది ఏ రాష్ట్రానికి సంబంధించిన అడుగుతున్నాడు. సో ఇక్కడ గూమురా ఈజ్ అ ఫోక్ డ్యాన్స్. సో ఈ విధంగా వీళ్ళు డెకరేట్ అయ్యి ఈ డ్యాన్స్ని పెర్ఫార్మెన్స్ చేస్తారు. సో ఇది ఏ స్టేట్ సంబంధించిందంటే ఒడిస్సా స్టేట్కి సంబంధించిన ఫోక్ డ్యాన్స్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ కాజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ ఫర్ ఎ గూడ్. సో గూడ్ అంటే గూడ్స్కి, వస్తువులకి డిమాండ్ పెరగడానికి ఏది కాజ్ అవుతుంది అని ఇస్తున్నాడు. An increase in income if the good is an inferior goods, a decrease in the price of goods, a decrease in the income if the good is a normal goods, an increase in the price of its substituted goods. Friends, ikka last one chudandi, an increase in the price of substituted, ante substituted ante okadani place lo ఇంకొకటి సబ్స్టిట్యూట్ చేయడం అన్నమాట. సబ్స్టిట్యూట్ గూడ్స్ వల్ల అంటే అదే ప్లేస్లో ఇంకొక కొత్త టెక్నాలజీ అని చెప్పి ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తూ ఉంటారు కదా. సో అది ఏం చేస్తుందంటే డిమాండ్ అన్నమాట, అంటే ఎక్కువగా ఇష్టపడతారు దాన్ని తీసుకోవాలని ఆతృతతో. సో ఇప్పుడు ఐఫోన్ ఉంది, ఐఫోన్ 4S, 2, 5S, 6S. సో ఏమవుతుంది, దాని యొక్క డిమాండ్ పెరుగుతూ వస్తుందా తగ్గుతూ వస్తుందా? ఆటోమేటిక్గా పెరుగుతూ వస్తుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే an increase in the price of its substitute goods. సో ఇక్కడ కింద ఇచ్చిన డయాగ్రామ్ ఇట్లా ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి గ్రోత్ రేట్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది కొంచెం ఇంపార్టెంట్ బిట్. సో ద ఐనోస్పియర్ ఓవర్ ల్యాప్స్ విచ్ 2 layers ఆఫ్ అట్మాస్ఫియర్. ఫ్రెండ్స్, చాలామంది ఇట్లా ఐనోస్పియర్ ఓవర్ ల్యాప్స్ విత్ 2 layers అనగానే సో ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్ పెట్టేస్తారు. సో ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి చదువుకుంటుంటాం ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, ఐనోస్పియర్ లేదా మీసోస్పియర్ అని. సో ఆ రెండే ఉంటాయనుకుంటారు. సో యాక్చువల్గా వచ్చేసి ఐనోస్పియర్ అనేది ఈ రీజియన్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో టాప్ రీజియన్లో ఉంటుంది ఐనోస్పియర్. సో ఈ ఐనోస్పియర్లో మేజర్గా కలిగి ఉన్న ఏంటంటే ఎక్సోస్పియర్ అండ్ థర్మోస్పియర్. సో ఇక్కడనే చూసారు ఈ మూడు, థర్మోస్పియర్ ఉంది, ఎక్సోస్పియర్ ఉంది, ఈ రెండే దేంట్లో ఉన్నాయి, ఐనోస్పియర్లో ఉన్నాయి. రైట్, సో ఇక్కడ మనం పెట్టాల్సిన ఆన్సర్ ఏంటంటే ఎక్సోస్పియర్ అండ్ థర్మోస్పియర్. ఓవర్ ల్యాప్స్ అంటే ఒకదానికొకటి అనుసంధానం అయి ఉంటుంది, ఓవర్ ల్యాప్ అంటే
ఈ మూడు ఇక్కడ దీంట్లో అనుసంధానం అయి ఉంటాయి అన్నమాట. కింద మీసోస్పియర్ ఉంటుంది, స్ట్రాటోస్పియర్ ఉంటుంది, ట్రోపోస్పియర్ ఉంటుంది. ఇది ఎర్త్ అన్నమాట. ఓకేనా? సో ఈ బిట్ ఒకటి మాత్రం కొంచెం వెరిఫై చేసు. సో నెక్స్ట్ బిట్ వచ్చేసి కార్సినోజెనిక్ కెమికల్స్ కాజ్. సో ఫ్రెండ్స్, కెమికల్ కాంపోనెంట్స్ ఉన్న కార్సినోజెనిక్ కెమికల్స్ అనేది ఏం కాజ్ చేస్తాయి అంటున్నాడు. సో ఆబ్వియస్లీ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాను, సిగరెట్ స్మోక్. సో సిగరెట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, గుట్కా పాన్ తీసుకోవడం వల్ల ఏమొస్తుంది? ఆబ్వియస్లీ హార్ట్ డిసీజెసా, డయాబెటీసా, క్యాన్సరా, ఆస్తమానా? సో మీకు ఆల్రెడీ తెలుసు, ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చేది ఏంటంటే క్యాన్సర్. సో కార్సినోజెనిక్ కెమికల్స్ కాజెస్ క్యాన్సర్. నెక్స్ట్, ఫస్ట్ కంట్రీ టు అపాయింట్ లోక్పాల్. సో లోక్పాల్ బిల్ అనేది మన ఇండియాలో వచ్చింది కదా. సో అపాయింట్ లోక్పాల్, సో ఈక్వల్ టు లోక్పాల్ ఈ. సో మన ఇండియా కాకుండా ఫస్ట్ కంట్రీ ఏది లోక్పాల్ బిల్ని ప్రవేశపెట్టింది, లేకపోతే అపాయింట్ లోక్పాల్ ఏర్పాటు చేసింది అనేది ఏదయ్యా అంటే స్వీడన్. స్వీడన్ దేశము ప్రవేశపెట్టింది. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఓల్డెస్ట్ మౌంటైన్స్. సో ఫ్రెండ్స్, ఓల్డెస్ట్ మౌంటైన్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఎవరెస్ట్ అని పెడతారు. సో ఎవరెస్ట్ అనేది మామూలుగా ఒక సింగిల్ మౌంటైన్, ఇక్కడ మౌంటైన్స్ అంటున్నాడు, రైట్? సో గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ అనమాట. వెస్ట్రన్ ఘాట్స్, సత్పురా రేంజ్, ఆరావలీస్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. సో ఇక్కడ మీకు ఇచ్చాను కదా ఈ డయాగ్రామ్. సో ద డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆరావలీస్. సో ఆరావలీస్ అనేది ఓల్డెస్ట్ మౌంటైన్ అనమాట, మౌంటైన్స్ అనమాట ఇన్ ఇండియా. నెక్స్ట్, విచ్ కంట్రీ ఈజ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్. సో ఆబ్వియస్లీ ఏం పెడతారంటే ఇక్కడ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అంటే, సో ఆంధ్రప్రదేశ్ మన ఇండియాలోనే ఎక్కువగా వాడేది రైస్ కాబట్టి మన ఇండియానే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అంటారు. కానీ ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ వచ్చేసి చైనా. సో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరు? చైనా. మన ఇండియా వచ్చేసి సెకండ్ ప్లేస్ అన్నమాట. ఫస్ట్ ప్లేస్ ఏదిలో ఉంది? చైనాలో ఉంది, చైనాకి ఉంది. నెక్స్ట్, హూ బిల్ట్ జమా మసీద్. సో జమా మసీద్ అనేది ఢిల్లీలో ఉంది. సో ఇది ఎవరు నిర్మించారు అంటున్నారు. సో దీన్ని నిర్మించింది ఎవరంటే షాజహాన్. సో ఇక్కడ ఈ పక్కన డయాగ్రామ్ ఉంది కదా, ఇదే జమా మసీద్ అన్నమాట. సో దీని యొక్క నిర్మాణం ఇలా ఉంది. నెక్స్ట్, బ్యాటిల్ ఆఫ్ హల్దిఘాటి వాస్ ఫౌట్ ఇన్ ద ఇయర్. సో హల్దిఘాటి బ్యాటిల్ అనేది, సో ఆబ్వియస్లీ ఏదన్నా బ్యాటిల్స్ జరిగినాయంటే పానీపట్టు లేకపోతే ఇలాంటి ఏ ఇయర్లో జరిగినాయో అడుగుతూ ఉంటాడు, రైట్? సో ఇక్కడ జరిగింది యుద్ధం ఈ విధంగా ఉన్నట్టు మీకు డయాగ్రామ్ చూపిస్తున్నాను. ఫౌట్ ఇన్ విచ్ ఇయర్ అన్నమాట. 1576, 1576లో హల్దిఘాట్ యుద్ధం అనేది జరిగింది. నెక్స్ట్, ఫస్ట్ ఇండియన్ ఉమెన్, రైట్? సో లాస్ట్ బిట్లో మనం ఏం చెప్పాము, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరు గవర్నర్గా చేశారో అని చెప్పాం, రైట్? సో అంటే బిట్స్ అనేది ఎట్లా ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఆల్ సీక్వెన్సల్ లెవెల్లో ఉన్నాయి. ఒకటి ఉమెన్ మీద, ఒకటి యుద్ధాల మీద, ఒకటి పర్వతాల మీద, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి యానిమల్స్ మీద. సో ఈ విధంగా ఏంటంటే కోయిన్సిడెన్స్గా ఇస్తున్నాడు బిట్స్. ఫస్ట్ ఇండియన్ ఉమెన్, సో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ గవర్నర్ ఎవరు? సరోజినీ నాయుడు, రైట్? సో ఇక్కడ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ హూ గెట్ భారత రత్న అవార్డ్. సో ఎవరికి భారత రత్న వచ్చింది? సో ఆబ్వియస్లీ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా, ఎవరు? ఇందిరా గాంధీ. సో ఈ పిక్ వచ్చేసి భారత రత్న అవార్డ్ తీసుకుంటున్నప్పుడు పిక్ అన్నమాట. ఓకేనా? వెన్ ఐస్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ ఇట్స్ పార్ట్ రిమైన్స్ అవుట్ సైడ్ ద వాటర్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మామూలుగా వాటర్ ఇలా ఉంది. సో ఇది వాటర్ అనుకోండి. సో మీరు ఏం చేస్తారు, ఒక ఐస్ క్యూబ్ దీంట్లో వేశారు, రైట్? సో ఒక ఐస్ క్యూబ్ వేసిన తర్వాత అది టోటల్గా మునగదు కదా, రైట్? ఈ టోటల్గా మునగకుండా కొంత పార్ట్ అనేది బయట ఉంటా ఉంటుంది, రైట్? ఈ పార్ట్ యొక్క
ఎంత పార్ట్ ఉంటుంది అన్నాడు. రైట్, సో ఆ పార్ట్ వచ్చేసి ఆ ఐస్లో 0.1% బయట ఉంటుందన్నమాట. రైట్, సో ఇప్పుడు ఒకవేళ ఐస్ వచ్చేసి ఒక 10 అనుకోండి, దాంట్లో 0.1% బయటికి తేలాడుతూ ఉంటుంది, బయటికి కనబడుతూ ఉంటుంది. సో అది ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. నెక్స్ట్, ద ఇన్స్ట్రుమెంట్ మెజరింగ్ లో టెంపరేచర్స్, అతి తక్కువ టెంపరేచర్స్, అంటే ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో అతి తక్కువ టెంపరేచర్స్ కొలవడానికి వాడే ఇన్స్ట్రుమెంట్ పేరేంటంటే క్రయోమీటర్. సో క్రయోమీటర్, సో క్రయోమీటర్ అనేది ఇదిగోండి ఇట్లా ఉంటుంది, ఈ డయాగ్రామ్లో చూడవచ్చు మీరు. సో 0.3 అంటే 3K, అంటే తక్కువ ఉష్ణోగ్రత, 3 కెల్విన్స్ అనమాట. క్రయోమీటర్ అనేది తక్కువ టెంపరేచర్ని కొలవడానికి ఉపయోగిస్తారు. సో నెక్స్ట్ బిట్, ఇన్ లోక్సభ టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఫ్రమ్ ఆల్ స్టేట్స్. సో మీకు ఆల్రెడీ తెలుసు లోక్సభ మెంబర్ స్థానం ఎంత, 530. సో ఇది లోక్సభ. సో ఈ విధంగా పీపుల్ అనేది అరేంజ్ అయి ఉంటారు. రైట్, నెక్స్ట్, ఎట్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ, అంటే కంట్రీకి ఎమర్జెన్సీ ఏర్పడుతూ ఉంటుంది, అంటే ఏదన్నా భారీగా ఆస్తి నష్టం, అంటే ఏదన్నా బ్యాటిల్ యుద్ధం జరిగినా కానీ లేకపోతే ఇంటర్నల్గా జబ్బులు వచ్చేసి పీపుల్ ఎంతమంది చనిపోవడం. సో ఎమర్జెన్సీ టైంలో 1975 వచ్చిందనమాట. అట్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ 1975, హూ వాజ్ సర్వింగ్ యాజ్ ద ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్గా ఎవరున్నారు అని అడుగుతున్నారు. సో ఎవరంటే ఆ టైంలో ప్రెసిడెంట్గా ఉంది ఫర్రూఖుద్దీన్ అలీ అహ్మద్. ఫర్రూఖుద్దీన్ అలీ అహ్మద్ అనే అతను ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ పక్కన ఫోటోలో ఉన్న అతనే ఈ ఫర్రూఖుద్దీన్ అలీ అహ్మద్ అనే అతను. సో ఆ టైంలో మనకి ప్రెసిడెంట్గా ఉన్నారు. నెక్స్ట్, స్పోర్ట్స్ గురించి అడుగుతున్నాడు. కెవిన్ దురంత్, సో కెవిన్ దురంత్ అనే అతను ఈ బ్లూ షర్ట్ వేస్తున్నాడు కదా టీషర్ట్, ఇతను కెవిన్ దురంత్ అనమాట. ప్లేస్ విచ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్, ఏదానికి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్గా ఆడుతున్నాడు అంటారు. సో ఆబ్వియస్లీ ఇక్కడ మీరు చూడంగానే ఈ నెట్టు, ఈ బాస్కెట్ బాల్, సో చూడంగానే ఏం చెప్తారు, ఆబ్వియస్లీ బాస్కెట్ బాల్. సో కెవిన్ దురంత్, సో మీకు ఒకసారిగా కెవిన్ దురంత్ ఆ ఫోటో, నెక్స్ట్ ఇవి చూడంగానే నెక్స్ట్ టైం మీకు ఇదే బిట్ రిపీట్ అయినప్పుడు ఈజీగా మీరు రికలెక్ట్ చేసుకోగలుగుతారు. సో అందుకు నేను మ్యాక్సిమం ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నాను. నెక్స్ట్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ బుక్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. సో నా ఎక్స్పెరిమెంట్స్ విత్ సత్యం, అంటే ఐ మీన్ సో మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనమాట. సో ఆబ్వియస్లీ మీకు అందరికి తెలుసు ఈ బుక్ గురించి, మనకి ఎవరు రాశారు, మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ ఆధర్ అనమాట, ఈ బుక్ యొక్క ఆధర్ ఎవరు, మహాత్మా గాంధీ. సో ఈ పక్కన బుక్ ఉంది కదా, ఇది పబ్లిష్ ఆఫ్ ద పేజ్ ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, సో మహాత్మా గాంధీ. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా ఇప్పుడు వరకు ఎవరైతే ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డాకు సబ్స్క్రైబ్ కాలేదో సబ్స్క్రైబ్ అవ్వండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మీ షేర్ చేయడం వల్ల ఒకరికొకరు ఈ నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.